క్యాట్ స్పెల్లింగ్ చెప్పు. నేను అడిగానా? నేను అడిగానా? నువ్వు చెప్పు క్యాట్ స్పెల్లింగ్. టూ బ్యాట్ యాపిల్ బాల్ బాల్ ర్యాట్ చెప్పు చెప్పు ర్యాట్ వచ్చా? నువ్వు చెప్పరా? ఏ చెప్పు ప్యారెట్ 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 ర్యాబిట్ స్పెల్లింగ్ చెప్పు. సరిగ్గా బ్యాట్ పట్టి సరిగ్గా బ్యాట్ పట్టేస్తా. సరిగ్గా 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 ఏ సరిగ్గా ఏంటి కొట్టను సరిగ్గా బ్యాట్ పట్టలే స్కిల్ సరి నేను చెప్పేదానికి సమాధానం చెప్పాలి. ఆగస్ట్ రిపోర్ట్లో మార్కులు ఏ బ్రాకెట్ వచ్చిందా? బీ గ్రేడ్ వచ్చిందా? ఎవరికి? సరిగ్గా చేతులు కట్టుకో చేతులు కట్టుకో చేతులు కట్టుకుని చెప్పాలి. ఇలా మామూలు ఇచ్చా ఏ నీకు సరిగ్గా సరిగ్గా ఏ గ్రేడ్ వచ్చింది? బీ గ్రేడ్ వచ్చిందా? ఏ గ్రేడ్ వచ్చిందా? బీ గ్రేడ్ వచ్చిందా? సరిగ్గా కూర్చో బ్యాస్ పెట్టలు వేసుకో. ఏ గ్రేడ్ వచ్చింది? బీ గ్రేడ్ వచ్చిందా? ఏ గ్రేడ్ అంటావాలి బీ గ్రేడ్ అంటా ఏం చదువుతున్నావు నువ్వు? సరిగ్గా కూర్చో నీట్గా చెప్పాలి. అల్లరి చేస్తున్నారు మీరు? ఇవన్నీ అల్లరి చేస్తా? ఏ అల్లరి చేస్తున్నావా? చేయకూడదు. జుట్టు సరి చేసుకో. టీచర్ అలాగే చెప్తుందండి స్కూల్లో వన్ వన్ కాడ నుంచి టెన్ దాకా చెప్పు ఒకసారి. చెప్పు తర్వాత సెవెన్ తర్వాత లెక్కలకే లెక్కలకే వన్ చెప్పు. అది కాదు వన్ వన్ జార్ వన్ వన్ జార్ టూ చెప్పు. సరిగ్గా బాస్ బట్టలు వేసుకో. చేతులు కట్టావు చేతులు కట్టావు వన్ వన్ జార్ వన్ నీట్గా చెల్లి చెప్పలేదా? నీట్గా చెప్పు. వెరీ గుడ్ చెక్కండి. బాగా చెప్తున్నా కదా. బాస్ పెట్టలేదు చేతులు కట్టుకో. డిసిప్లిన్గా ఉండాలి. కాళ్ళ దగ్గర కట్టిది వాళ్ళ దాని దగ్గర కలుపు. ఇలా ఈ టైప్ రాయా కొద్దలు చూపించుకో. సరిగ్గా వచ్చాను సరిగ్గా సరిగ్గా నీట్ కాదు. ఏబిసిడి నుంచి ఎడదా చెప్పు. ఏ తప్పులు చూడరా. మళ్ళీ చెప్పు. ఏబిసిడి నుంచి ఎడదా చెప్పమ్మా. చెప్పు చెడు చెప్పు. ఏ సరిగ్గా బాస్ పట్ల వేసుకో. అలా ఊగితే చెప్తా ఉంటా. అలా చెప్తా టీచర్ కి ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐ ఏ ఎం ఎం హాస్పిటల్లో ఏబిసిడి మరి చెప్పు సార్ చెప్పు.
సరిగ్గా 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 చెప్పు సరిగ్గా చెప్పు సరిగ్గా సరిగ్గా మళ్ళీ చెప్పు. చెప్పు కొడతాడ్రా గట్టికోటెక్కడా నాకో నాకో నూకో నాకో సరిగ్గా చేతి 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 కట్టు చేతి కట్టు అలా అలా కట్టవా డిస్ప్లే లేదు ఇది మళ్ళీ కట్టు ఇలాగా అలాగా చెప్పు చెప్పు నీట్గా చెప్పరా నువ్వు ఎట్లస్ వాళ్ళకి బైబిల్ చదువు నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన ఏదో ఒకటి మంచి ఇది చదువు నీకు పై చదువు మరి సండే స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు నువ్వు వాళ్ళు చెప్పు లేకపోతే సండే స్కూల్లో వాక్యం చెప్తాను వాళ్ళు చెప్పు బా చేతులు కట్టు కొట్టను చేతులు కట్టుకో చేతులు కట్టుకో డిసిప్లిన్ ఉండు అల్లరి చేత ఒకటి నేర్చు చరిత్ర ఏ నెక్స్ట్ నువ్వే రెడీకుండి నాకో నాకో నువ్వే నెక్స్ట్ కుక్కు కాదు కుక్కు కాదు కాక కుక్కు కుక్కు కాదు బావా కుక్కు హిందీలో చెప్ప నేను వాగు నువ్వు చెప్పే అంతేనమ్మా చెప్పమ్మ హాస్పిటల్ సరిగ్గా సరిగ్గా చెప్పు చెప్పరు ఇద్దరు ఎవరు చెప్తారో వాళ్ళు కొట్ట సరిగ్గా సరిగ్గా కదలకుండా చెప్పాలి తొల కూడా ఒప్పుకో కట్టవే చేతులు కట్టు అరే పెద్దలు చేతులు కట్టు చెప్పు నువ్వు చెప్పమా నిన్ను నీకు చెప్పమంటే ఏంటి చేయలేరా చెప్పు చెప్పేసిందా అని ఎక్కడ కొట్టేసి మళ్ళీ చెప్పు అని చెప్పు అబ్బా అమ్మా అప్పుడు అహాలోకి వెళ్ళిపోయా నువ్వు అలా చెప్తున్నావు మరి సండే స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు చెప్పు నాకు ఎందుకు వెళ్తున్నారా సండే స్కూల్కి ఎందుకు వెళ్తా సండే స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు నువ్వు చెప్పు సండే స్కూల్ ఏం చెప్తారు నువ్వు వాక్యం చెప్తావు వాళ్ళ వాక్యం నుంచి చెప్తారా వీడి కాదు సండే స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు నువ్వు చెప్పాలి వాక్యం నువ్వు చెప్తాకా వింటాకా హాస్పిటల్ సరిగ్గేసుకో కాల్ చెప్పుకో ఇంకా సరిగ్గేసుకో నువ్వు వంగుతున్నా ఏంటి స్ట్రైట్ నుంచి ఇలా కూర్చోలేదు సరిగ్గా నువ్వు చెప్పు ఇప్పుడు సండే స్కూల్ ఏం నేర్పించారు నీకు ఈరోజు అడగలేదు కదా అడగలేదు సరిగ్గా నువ్వు ఇంకా మరి ఎంత కలర్ చేస్తా నువ్వు చదువు రాదు మొద్దులాగా ఉంటున్నావు ఏం చదువుతున్నా మళ్ళీ ఏ గ్రేడ్ అలా చేయడం నీకు ఎవడేడు ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చిందా ఏ గ్రేడ్ వచ్చిందా బా అది నీకన్నా చదువురాంది అది దానికి ఏ గ్రేడ్ వచ్చింది అది దానికే చదువురాదు వీటికి ఏ గ్రేడ్ వేసింది నీవు నువ్వే నీకే ర్యాంక్ వచ్చింది బి గ్రేడా ఎందుకు వచ్చిందో తెలుసు సెకండ్ క్లాస్ ఎక్కువసారి సెకండ్ క్లాస్ ఎన్నిసార్లు చదువు నువ్వు సరిగ్గా సరిగ్గా బా ఏ నువ్వు చేతులు కట్టుకోమని చెప్పాను చేతులు చేతులు నువ్వు అలా చెప్పి నేను అడగలేదు నేను అడగలేదు స్టైల్ స్టైల్ కొడతాను సరిగ్గా కూర్చో నువ్వు హాస్పిటల్ వేసుకో కొడతాను చెల్లి చూడ స్టైల్ ఎట్టుకుంది బుద్ధిమంతులు లేదు దాన్ని కొడతలేదు నాకు చెప్తుంది అది అదిగో సైలెంట్ కూడా ఇప్పుడు హలో స్కూల్లో ఏ పాఠం చెప్పారు ఎగ్జామ్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడురా ఎగ్జామ్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాతా నేను అడగరా బాస్మెట్లు వేసుకో నువ్వు చెయ్యేందుకు ముక్కలు వస్తావు సరిగ్గా సరిగ్గా బాస్మెట్లే నేను కొట్టిన బాస్మెట్లు వేసుకుని ఇచ్చి చేస్తే కొట్టేస్తాను
ఈ తీత కొట్టేస్తాను అది చూడు చెల్లి చూడు అంత టేస్ట్ ఇలాగ ఉండాలి తీసేవాడు కొట్టేస్తాను అది నాకూడదు తలకెద్దు ఏయ్ నాకూడదు డిస్ప్లే ఉండాలి నేను నాకు నవ్వుతూ కొట్టేస్తాను సైలెంట్ కొట్టే సైలెంట్ బాగ్ అయిపో అది గ్రేట్ స్పెల్లింగ్ చెప్పాను బనానా స్పెల్లింగ్ చెప్పు అడగనా అడగనా బనానా స్పెల్లింగ్ చెప్పు తీకాలన్నా తీత కొడతాను ఎవడు తీసినా చూస్తున్నాను తీత కొడతాను డస్ట్బిన్ ఎలిఫెంట్ జెబ్రా వెజిటేబుల్ స్పెల్లింగ్ చెప్పు బ్రింజాల్ దట్లకి వచ్చిన అంటేంటి సరిగ్గా చేతి తీకు చేతి తీకు ఏ ఇంకేం చెప్తారు ఎల్కేజీలో ఉండదు ఇంకా దీనికి ఏం చెప్తారంటే అదేంటి క్యాచ్ స్పెల్లింగ్స్ అయ్యే నేర్పిస్తారు మళ్ళీ బుక్ లో అయ్యే రాయమంటారు డ్రాయింగ్ కూడా గీస్తుంది డ్రాయింగ్ అత్తవా ఇద్దరు రెండు పేపర్లు ఇస్తాను ఎవడో 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 చూడకుండా నేను ఏబిసిలు రాయాలి జెడ్ వరకు నీకు కూడా ఒకనా మళ్ళీ తెలుగు తెలుగులో అలా రాయలేదు పాస్పోర్ట్